ఏలూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది. గంటా ప్రసాదరావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ సభ్యత్వానికి జిల్లా వైసీపీ బీసీసీఎల్ అధ్యక్ష పదవికి గంటా ప్రసాదరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్కు తన రాజీనామా లేఖను గంటా ప్రసాద్ పంపించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన భార్య గంటా పద్మశ్రీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆమె కూడా వైసీపీకి రాజీనామా చేయనున్నారని ప్రచారం జోరుగా వినిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన గంటా ప్రసాదరావు టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈరోజు నేను గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న వైసీపీ పార్టీకి నేను మా భార్య ఇద్దరు కూడా రాజీనామా చేశాం. 2-3 రోజుల్లో నేను జనసేనలో జాయిన్ అవుదాం అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గత 2 నెలల నుంచి చాలామంది రకరకాల ట్రోల్ చేస్తూ ఉన్నారు, కానీ నేను 4 రోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకున్నా. తీసుకొని ఆ నిర్ణయాన్ని పొద్దున్న మీడియా గ్రూప్లో పెట్టాను. మళ్ళీ కొత్తది సమస్య స్టార్ట్ అయింది, మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు, జనసేననా బీజేపీనా టీడీపీనా అంటే. కానీ నేను జనసేనలో జాయిన్ అయ్యి నిర్ణయించుకున్నాను. అందువల్ల ఇన్ని రోజులు నా ప్రయాణంలో సహకరించిన కార్యకర్తలకు కానీ నా అమ్మానులకు కానీ అట్లా మీడియా మిత్రులకు కానీ అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వైసీపీ పార్టీకి మేము రాజీనామా ఇవ్వడం, నా భర్త నేను కూడా ఇవ్వడం జరిగింది. గత 14 ఏళ్ళ నుంచి కూడా అదే పార్టీలో ఉంటూ మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎందుకంటే మేము ఇప్పుడు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు పంచాయతీ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోగలుగుతాం, అభివృద్ధి పనులు చేసుకోగలుగుతాం కాబట్టి మేము ఆ పార్టీలో